ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. కీర్తన 61:2 చదువుకుందాం. నా ప్రాణము తల్లడిల్లగా బుధిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు గొర్రెల కాపరిగా చిన్న వయస్సులో ఆ బెతలహేము గ్రామంలో ఆ పచ్చిక బయలుల్లో కూర్చొని గొర్రెలను మేపుకుంటూ ఉండగా దేవుడు చేసిన సకల సృష్టిని వీక్షిస్తూ, ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడైన ప్రభువో అని ఆయనను గురించి ధ్యానించడం నేర్చుకున్నాడు. అందుకే కీర్తన 8:3 అంటున్నాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వారు ఏపాటివాడు. దావీదు ఆకాశములను చూచినప్పుడు అవి ఎంత ఉన్నతమైనవిగా ఉన్నవో, ఎంత సుందరమైనవిగా ఉన్నవో చూచినప్పుడు, ఇంత గొప్ప ఆకాశమును భూమిని, ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడో గుర్తించి ఆయన్ని స్తుతించటం నేర్చుకున్నాడు. ఈనాటి విజ్ఞానవేత్తలు టెలిస్కోప్తో చూసే విషయాలను ఆనాడే దావీదు మనోనేత్రాలతో చూచి ఆకాశమందు ఆసీనుడైన ప్రభువునందు ఆనందించగలిగాడు, మొరపెట్టగలిగాడు, ప్రార్థించగలిగాడు, స్తుతించగలిగాడు. దావీదు ఆకాశ మహాకాశాలను చూస్తున్నప్పుడు ఆశ్చర్యపడ్డాడు. మన కంటికి కనబడే ఆకాశం ఎంతెత్తుందో, ఇంతవరకు ఎంత కొలిసినా అంతుపడతలేదు. ఆ ఆకాశానికి పైన మధ్యాకాశం ఉందని, ఆ మధ్యాకాశం పైన మూడో ఆకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఎంత గొప్పవాడో గమనిస్తే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. ఆయన అనంతమైన రూపం ఎంత గొప్పదో ఊహించి చూడండి. దేవునిని మనం చేతులతో చేసుకోలేము, దేవునిని ఒక బొమ్మలో మనం చూసుకోలేము. ఆయన అనంతమైన వ్యక్తిగా ఉన్నాడు. సూర్యుడిని మనం నేరుగా చూడలేము. సూర్యగోళము ఎంతో ప్రకాశవంతమైనది, అగ్నిమయమై ఉంది, ఎంతో వేడిని ఉత్పత్తి చేస్తుంది. సూర్యగోళము మనం నివసించే భూగోళానికి 100 రెట్లు పెద్దదిగా ఉంది. అయితే అనేకులు ఈ దినాన సూర్యుడే దేవుడు అనుకుంటున్నారు, కానీ సూర్యుని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడని గుర్తించడం లేదు. సూర్యుడు దానంతటా అదే పుట్టాడు అనుకుంటున్నారే కానీ ఆ సూర్యుణ్ణి నడిపించేటువంటి దేవుడు ఒకడున్నాడని, ఈ సృష్టి అంతా క్రమముగా జరగడానికి సృష్టికర్త మూల కారకుడుగా ఉన్నాడని అనేకులు గ్రహించటలేదు. నీవు చేసిన సూర్య చంద్ర చంద్రుడు, చల్లటి వెన్నెలను ఇచ్చే చంద్రుడు, చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నప్పుడు పాటలు పాడి పిల్లలను ఊరుకోపెట్టేవారు. కానీ ఇదినాన చంద్రుడు ఒక ఉన్నతమైన గోళమని చంద్రగోళానికి వెళ్ళి చూసి వచ్చి చెప్తూ ఉన్నారు. చంద్రగోళంలో మానవుడు నివసించగలడా అని ఆలోచించినప్పుడు అక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ శీతలము ఉండటం మూలాన అక్కడ పరిస్థితులు మానవుడు నివసించడానికి, ప్రాణి నివసించడానికి ఎటువంటి అనుకూలత లేని మూలాన అక్కడ మానవుడు నివసించలేడు అని నిర్ధారణ చేశారు. అయితే ఆ చంద్రమండలంలో మొట్టమొదటిగా కాలు పెట్టినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నేను ఇక్కడ దేవుని సన్నిధిని చూడగలుగుతున్నాను అని సాక్ష్యం ఇవ్వగలిగాడు. అవును, సూర్య చంద్ర నక్షత్రములు దేవునిచే సృష్టించబడ్డవి. సృష్టికర్త గొప్ప అనంతమైన జ్ఞాని. సృష్టికర్తను మనం స్తుతించటం నేర్చుకోవాలి. నక్షత్రములు కొన్ని నక్షత్రములే ఉన్నవని అనుకున్నారు, కానీ ఆనాడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీవు నక్షత్రములను లెక్కించగలవా? అనేక మంది శాస్త్రజ్ఞులు వారి యంత్రాలతో పరికరాలతో నక్షత్రాలను లెక్కించామనుకున్నారు, కానీ
ఈ విజ్ఞానం పెరిగిన దినాల్లో ఎంత వెతికినా ఇంకా దొరికే అనేక రకములైన నక్షత్రాలను కనుగొంటున్న శాస్త్రజ్ఞులు అవి లెక్కింపలేనన్ని ఉన్నవి అని నిర్ధారణ చేశారు. నక్షత్రాలలో ఎన్ని విధములైన కార్యాలు జరుగుతున్నవో, శాటిలైట్స్ ద్వారా ఈ దినాన ఎన్ని అద్భుతాలను మానవుడు చేయగలుగుతున్నాడో చూచినప్పుడు ఆ నక్షత్రాలలో అంత శక్తిని ఉంచిన దేవుని స్తుతించటం మర్చిపోతూ ఉన్నాడు. శాటిలైట్స్ నేను కనుగొన్నాను అనుకుంటున్నాడే కానీ ఆ శాటిలైట్స్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు అని గుర్తించలేనివాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవెప్పుడైనా సృష్టిని చూసావా? దేవుని కార్యాలను గమనించావా? ఆయన ఎంత అద్భుతకరుడో గుర్తించావా? దావీదు ఒక చిన్న బాలుడిగా దేవుణ్ణి స్తుతిస్తూ నీవు చేసిన సూర్య చంద్ర నక్షత్రములను చూచినప్పుడు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు అంటున్నాడు. కీర్తన 19లో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు, సూర్యుడు పరిగెత్తి నుల్లసించునట్లు తన పదమునందు పరిగెత్తి నుల్లసించుచున్నాడు, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. దావీదు సైన్స్ చదవలేదు, ఒక కాలేజీకి వెళ్ళలేదు, కానీ దేవుని సృష్టిని చూచి దైవ జ్ఞానాన్ని పొందినప్పుడు ఆకాశాన్ని గురించి, అంతరిక్షాన్ని గురించి, సూర్యచంద్ర నక్షత్రాదులను గురించి, వాటి యొక్క విధులను గురించి, అవి చేసే కార్యాలను గురించి, అవి వాటి పరిధిలో తిరుగుతూ ఉన్నవని, వాటికి భాష లేకపోయినా అవి దేవుని మహిమను ప్రచురపరుచుచున్నవన్న సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. వాటి ద్వారా ఈ దినాన దేవుని వాక్యం ఈ శాటిలైట్స్ ద్వారా మీ గృహంలోనికి చేరుతూ ఉందంటే ఎంత అద్భుతం! దేవుడు చేసిన కార్యాలు అద్భుతమైనవి. ఆయన సువార్త సకల జనులకు ప్రకటించబడాలని ఈ దినాన దేవుడు తన వాక్యమును ఈ రీతిగా ప్రతి గృహములోనికి చేరునట్లుగా చేస్తూ ఉన్నాడు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? ఇంత పెద్ద సృష్టిలో, ఇంత అంతరిక్షములో భూగోళం ఎంత, ఆ భూగోళములో మనమున్న స్థలమెంత, ఆ స్థలములో ఉన్న మనమెంత, ఒక చిన్న నలుసంత కూడా మనం దేవుని దృష్టిలో కనబడటం లేదు. అయినప్పటికీ అంతరిక్షం ఎంత పెద్దదైనా, సూర్య చంద్ర నక్షత్రములు ఎంత ఉన్నతమైనవైనా, అవన్నిటినీ వాటన్నిటినీ దేవుడు మన కొరకే సృష్టించాడు. మనం సజీవులుగా ఉండటానికి మనకు కావలసిన వాతావరణాన్ని, ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు ఈ సృష్టిని దేవుడు సృష్టించి ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో మానవులమైన మనమే ఎంతో ప్రాముఖ్యమైన వారిమి. కాబట్టి దేవుని వాక్యములో దేవుడు లోకమును, అనగా భూలోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించను అని తెలియచేస్తూ ఉంది. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా అనంతమైన ఆయన సృష్టిని చూచి ఆనందించాడు. టెలిస్కోప్తో చూడలేని విషయాలను, దూరమైన స్థలాల్లో ఉన్న విషయాలను చూచాడు. అదే సమయంలో ఆయన మైక్రోస్కోప్తో చూచినట్లుగా మానవుడు ఏ పాటివాడు అన్న అతనే మానవుడు ఎంత అద్భుతకరంగా సృష్టించబడ్డాడో తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన 139:13లో నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవి నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. దేవుని యొక్క సృష్టిని చూచినప్పుడు దావీదుకు ఆశ్చర్యం కలిగింది. ఆ సృష్టిలో మానవుడు ఎంతటివాడు అనుకున్నాడు, కానీ దేవుని సన్నిధిలో నేనెంతటివాడిని అని ప్రార్థించినప్పుడు మానవుడు ఎంత అద్భుతంగా సృష్టించబడ్డాడో చూడగలిగాడు. కాబట్టే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, నా తల్లి గర్భములో నన్ను కలుగు చేసిన విధానాన్ని నేను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు.
తల్లి గర్భములో ఒక పిండముగా ఉన్నప్పుడే, ఒక రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను అని దావీదు అంటున్నాడు. అవును, మనం తల్లి గర్భములో ఒక రక్తపు ముద్దగా పిండముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని చూచి మనల్ని నిర్మించి ఉన్నాడు, మనల్ని సృష్టించి ఉన్నాడు. ఆయన చేతులు మనకు రూపమును ఏర్పరిచి ఉన్నవి. అందుకే ఈ లోకంలో జన్మించే ప్రతి వ్యక్తి వ్యత్యాసంగా ఉన్నాడు. దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఎంత అద్భుతంగా తల్లి గర్భములో మనం సృష్టించబడుతున్నాం. ఈ లోకంలో జన్మించినప్పుడు ఎంత అద్భుతమైన సృష్టిగా మనం ఉన్నాం. మీరెప్పుడైనా దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని బట్టి, నీ శరీరంలో ఉన్న అవయవాలను బట్టి ఆయన్ని స్తుతించావా? దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని లోక సంబంధమైన ఆస్తిపాస్తుల కొరకు బాధపడుతున్నారే గాని, ఒక గొప్ప పొక్కిషముగా దేవుడు మనకి శరీరాన్ని, జీవాన్ని ఇచ్చి ఉన్నాడన్న సంగతి గుర్తించారా? దేవుడు మనకిచ్చిన మెదడు ఎంత అద్భుతమైందో మీరు ఎరుగుదరా? ఎన్ని నరాలు, ఎన్ని కణాలు, ఎన్ని రీతులుగా పనిచేస్తున్నాయో మీరు ఎరుగుదరా? మానవుని మెదడును సిద్ధం చేయాలంటే లోకంలో ఉన్న ఒక పెద్ద భవనం కావాలని, ఒక పెద్ద జలపాతం కావాలని, అప్పుడే అది ఉత్పత్తి చేసే శక్తిని జనింపజేయగలమని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మానవుని మెదడును ఆధారంగా చేసుకుని ఇదనైన కంప్యూటర్ను కనిపెట్టి ఉన్నారు. అయితే ఆ కంప్యూటర్ను ఆపరేట్ చేయడానికి మెదడు కలిగిన మనిషి కావాల్సుమా? దేవుడు ఎంత అద్భుతంగా మన అవయవాలను సృష్టించాడు. మానవుని కంటిని నిర్మించాలంటే 2.5 లక్షల టెలివిజన్ ట్రాన్స్మీటర్స్, 2.5 లక్షల రిసీవర్స్ కావాలని లెక్కలుగట్టారు. ఒక కన్ను ఎంత అద్భుతమైన కార్యాలను చేస్తుందో చూసారా? హార్మోనియంలో 7 కీస్ ఉంటాయి, అంటే 7 శబ్దాలను తీసుకోగలుగుతుంది. పియానోలో 88 కీలు ఉంటాయి. అయితే మానవుని చెవిలో 15,000 కీలు, అంటే 15,000 శబ్ద గ్రహాలను గ్రహించగలిగినటువంటి శక్తిని దేవుడు ఉంచి ఉన్నాడు. ఎంత అద్భుతమైన చెవిని దేవుడు నీకు ఇచ్చున్నాడో గుర్తించావా? నీవు నన్ను కలుగుజేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుతుందని దావీదు అంటున్నాడు. అవును, మన శరీరంలోని ఒక్కొక్క అవయవము చేసే పనిని గమనించి చూచినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మన మెదడు, మన కళ్ళు, మన చెవులు, మన రక్తనాళాలు, మన ఎముకలు, మన యొక్క ఊపిరితిత్తులు, మన యొక్క మూత్రపిండాలు, ఇవన్నీ పనిచేస్తున్న విధానాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉందండి. మన గుండె నిమిషమునకు 72 సార్లు ఇంచుమించు, దినానికి 100,000 సార్లు కొట్టుకుంటూ ఉంది. రోజుకు 23,000 సార్లు మనం శ్వాస పీల్చి వదులుతూ ఉన్నాం. 2,000 సార్లు గుటకలు మింగుతున్నామని, 20,000 సార్లు మన కనురెప్పలు మూసి తెరుస్తున్నామని, 10,000 తలంపులు తలస్తున్నామని, రోజుకు 25,000 మాటలు మాట్లాడుతున్నామని లెక్కలు కట్టారు. ఎంత అద్భుతముగా మనం సృష్టించబడ్డామో, మన అవయవాలు ఎంత విలువైనయో మీరు గుర్తించారా? 1,00,000,000 కంటే విలువైన శరీరాన్ని, ఆత్మను, జీవాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దీని విషయమై ఎప్పుడైనా నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీ శరీరము దేవుని ఆలయము అని గుర్తిస్తున్నావా? దావీదు అంతగా దేవునికి దగ్గరగా రావడానికి కారణం దేవుడు ఎంత గొప్ప సృష్టికర్తో గుర్తించాడు, ఆయన ఎంత గొప్ప విమోచనకర్తో గ్రహించాడు. దేవుడు ఇంత గొప్ప సృష్టిని సృష్టించింది మానవుణ్ణి జీవింపచేయడానికే అని గుర్తించాడు. కాబట్టి దేవుని తన రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన ఎదుట సాగిలపడి ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. దేవా, నీ తలంపులు నా పట్ల ఎంత ఉన్నతమైనవి, అవి లెక్కించుదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను విస్తారమైనవి అని చెప్పగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడని గ్రహిస్తున్నావా? నీ కొరకు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడని గుర్తిస్తున్నావా? నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులను చూచాయని, నీ ద్వారా తన గొప్ప కార్యాలు చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు అని గుర్తిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో సోదరుడా, సోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించుము, దేవా, నీ ఉన్నతమైన తలంపుల ప్రకారం జీవించటకు నాకు సహాయము చేయము, నేను చేయలేని కార్యాలను నీ కొరకు చేయటానికి నాకు సాహసం దయచేయము, నీ నామాన్ని మహిమపరచడానికి నాకు సహాయము చేయము, ఈ లోకములో నీ కొరకు సాక్షిగా బ్రతుకుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయము అని ప్రార్థించి నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో. నీ ద్వారా
దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. దావీదు నీ సన్నిధిలో కూర్చొని నీ సృష్టిని చూసి నిన్ను స్తుతించినట్లు, తాను సృష్టించబడిన రీతిని చూచి నీ ఎదుట సాగిలపడినట్లు, ప్రభువా, మా మనోనేత్రాలు తెరిచి మేము నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మా కొరకై ప్రాణమిచ్చిన రక్షణకర్త ఎంత గొప్ప విమోచకుడో మేము గుర్తించుటకు సహాయం చేయు. ఆనాడు సామాన్యులైన జాలరులను పిలుచుకొని ఆత్మలను పట్టే జాలరులుగా చేసినట్లుగా ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి యవ్వన బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాము. వారి యవ్వన కాలము వృధా అయిపోకముందే నీ చిత్తాన్ని ఎరిగి, నీ ఉద్దేశాలను ఎరిగి, నీ తలంపులను ఎరిగి నీకు సమర్పించుకొని నీ కార్యాలను వారి జీవితము ద్వారా అనేకులు చూచినట్లుగా, నీకు సాక్షులుగా వారు జీవించినట్లుగా నీ అద్భుత కార్యాలను జరిగించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.